మీరాబెల్లి గారండి. సార్ నమస్తే, నేను లోకేష్ అండి. నమస్కారం అన్న. మీరు అది వాట్సాప్ లో పెట్టారు కదా మెసేజ్. నేను అడగలేదు, నేను చూశాను. మా అన్న, నా భార్య కూడా క్యాన్సర్ అమ్మ. నా పరిస్థితి ఏంటంటే చెప్పు సరి. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఇప్పుడు కోర్టులో ఇబ్బంది ఉందని చెప్పారు కదా, నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు. నేను అది ఇమ్మీడియట్ గా నేను ఇప్పుడు మనోళ్ళు ఫోన్ చేస్తారు, వివరాలు అనివ్వండి. మీకు లీగల్ హెల్ప్ గానీ మిగతా హెల్ప్ గానీ నేను పర్సనల్ గా చూసుకుంటాను. మా మీద రౌడీస్ ఉంటే రౌడీ షీట్ కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే, నాకు మీరు ఒకసారి నా రికార్డ్ పరిశీలించి చూడండి. నాకేం పదవులు గెలవలు కాదు, కాకపోతే అంటే నా బాధ కలిగింది. నా సొంత డబ్బులు పెట్టుకుని నేను కొట్టుకెళ్ళాల్సింది. ఇక్కడెక్కడో నా సిస్టమ్ కూడా గ్యాప్ వచ్చింది. నేను ఇది ఇమీడియట్ గా మనోళ్ళు ఫోన్ చేస్తారు, లీగల్ గా ఏం చేయాలి నేను చూసుకుంటాను. నాకు వదిలేసండి ఇంకా. ఓకే, మీ భవిష్యత్తు నా చేతిలో వదిలేని, నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడదు. నాకు అర్థమైందండి. నేను ఇమీడియట్ గా మనోళ్ళు ఫోన్ చేస్తారమ్మా. అన్న వివరాలు ఇవ్వండి, నేను ఇప్పుడే పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ మీరాలి గారు, థ్యాంక్ యూ.